కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలంలో పశు వైద్యశాలకు సంబంధించిన సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల ఒంటిమిట్ట డాక్టర్ వై ఉమా మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట మండలంలోని మండలంపల్లిలో రాజగుడిపల్లి వీడికి సంబంధించి ఇబ్రహీంపేటలో సుబ్బారెడ్డి అనే రైతుకు బండలాగే ఎద్దుకు ఒంటిమిట్టలో ప్రిన్సిపల్ సుబ్బారాయుడు హెచ్ఎఫ్ ఆవుకు వ్యాధి చూపించి 5 రోజుల పాటు వైద్యం చేపించారు. అయితే ఇప్పుడు వ్యాధి తీవ్రత తగ్గింది. ఎస్వీ కాలనీలో మొత్తం 9 తెల్ల పశువులలో వ్యాధి సోకిందని, చికిత్స చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గిందని, రైతులు తొలి దశలో వ్యాధిని గుర్తించి చికిత్స చేసుకోవాలని డాక్టర్ వై ఉమా, డాక్టర్ లీలా స్వర్ణ, డాక్టర్ స్వాతి తెలియజేశారు. ముఖ్యంగా ఈ వ్యాధి గోమారులు, ఈగలు, దోమల ద్వారా అపరిశుభ్రత వల్ల పాకలు కలుషిత వాతావరణంలో వ్యాధి తీవ్రత పెరుగుతుందని అన్నారు. వ్యాధి లక్షణాలు ముక్కు నుంచి నోరు నుంచి సొంగ కారడం, ఆకలి లేకపోవడం, బలహీనపడడం, చర్మం మొత్తం దద్దులు వ్యాపించి చర్మం గట్టిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు పశువులను పశు వైద్యశాలకు తీసుకెళ్లడం గాని లేదా డాక్టర్లను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని, ముందుగా వ్యాక్సినేషన్ వేయించాలని ఈ సందర్భంగా రైతులను డాక్టర్ వై ఉమా, సహాయక సంచాలకులు కోరారు. ఈ కార్యక్రమంలో సహాయకులు, సంచాలకులు మరియు డాక్టర్ లీలా స్వర్ణ మరియు స్వాతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ లీలా స్వర్ణ. నేను ఇక్కడ రాచుగూడపల్లి పశు వైద్యశాలలో పనిచేస్తున్నాను. మనం ఈరోజు ముఖ్యంగా ఎల్ఎస్జీ డిసీజ్ గురించి మాట్లాడుకుందాము. ఎల్ఎస్జీ డిసీజ్ గురించి మన గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ పంపించారు చేయమని. ఇది గత ఆగస్ట్ నుంచి, 2-3 నెలల నుంచి మనం స్టార్ట్ చేసాము ప్రోగ్రాము. ఆల్మోస్ట్ అంతా 90% ఆఫ్ వ్యాక్సినేషన్ జరిగిపోయింది. అక్కడక్కడ కొంతమంది రైతులు వేయించుకోలేదు. ఇప్పుడు మనకి ఈ వ్యాధి తీవ్రత పెరిగిందనమాట. మనకి మండలాల్లో ఇప్పటివరకు 10 కేసులు నమోదైనాయి. దాంట్లో మనకి రాజకూడపల్లిలో ఒక కేసు వచ్చింది. ఇప్పుడు తర్వాత మంటపంపల్లిలో ఒక 6 కేసులు, మళ్ళీ ఇక్కడ కొత్త మాధవరంలో 1 కేసు, ఇట్లా పలు చోట్ల ఒక్కొక్క కేసు నమోదై ఉన్నాయి. కాబట్టి సీరియస్నెస్ ఎప్పుడు కొన్నిటికి వచ్చినాయి. ఎట్లా అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయన్నమాట. చర్మానికి వస్తే మాత్రం రికవరీ తొందరగా ఉంటుంది. అదే సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి లోపల, అంటే ఈ బొబ్బలు అనేది పైకి కనపడకుండా లోపల వచ్చింటే స్కిన్ లోపల మనకి బొబ్బలు ఉన్నట్టు కనపడతాయి, కానీ పైకి కనపడవు అనమాట. అలాంటివి వచ్చినాయి మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. 90% అలా సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ వస్తే మాత్రం చనిపోతున్నాయి పశువులు. ఇదొకటి గమనించుకోవాలి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా సహకరించాలి. మా స్టాఫ్ వెళ్తున్నారు, కానీ ఒక్కొక్క విలేజ్లో 3-4 టైమ్స్ వెళ్లాల్సి వస్తుంది. మాకు స్టాఫ్ తక్కువ ఉంటారు. మీరు కూడా సహకరించాలి, రైతులు కూడా సహకరించాలి. నేను ఒంటిమిట్ట పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. నా పేరు ఉమా. ఇది లంపీ స్కిన్ డిసీజ్ అనేది గత ఒక నెల నుంచి కొంచెం అక్కడక్కడ మండలంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ ఒంటిమిట్టలో మనము ఇక్కడ కాలేజీ పరిధిలో మన ఒంటిమిట్ట సుబ్బారాయుడు సార్ వాళ్ళ హెచ్ఎఫ్ హీఫరు ఈ వ్యాధి సోకి ఇప్పటికి 1 వారం అయింది. 5 రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇంకా 2 డేస్ చేయాలి. ఇది ముఖ్యంగా ఈ వ్యాధి మనము ఎక్కువగా అపరిశుభ్రతగా ఉండడం వల్ల, అలాగే గోమారులు, ఈగలు, దోమలు ఇవన్నీ ఎక్కువ వ్యాపించడం వల్ల ఈ వ్యాధి సోకుతున్నది. ఇది ఎక్కువగా పాక్స్ విరిడో అనే వైరస్ వ్యాధి వల్ల ఇది ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా కూడా మనం ఇప్పుడు ఈ వ్యాధి సోకిన పశువులను తగిలి వేరే పశువులను తగిలినా కూడా ఆ వేరే పశువులకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధి సోకిన పశువులను మనము ఐసోలేట్ చేయాలి, సపరేట్గా పెట్టి అవి తినే మేపు కానీ నీరు కానీ వేరే వాటికి అందివ్వకుండా దాని వరకు తగిన చికిత్స తీసుకున్నట్లయితే మరణాలు అనేటివి సంభవించవు. అది అయితే ఆ వ్యాధిని తొలిదశలోనే మనం గుర్తించి దానికి సరైన ట్రీట్మెంటు మనం వెంటనే సిస్టమేటిక్గా అందించినట్లయితే కనుక ఈ వ్యాధి ప్రబలకుండా మనము కాపాడుకోవచ్చు. అందుకే మండలంలో అందరూ వెంటనే గుర్తించిన వెంటనే వ్యాధికి చికిత్స చేసుకోవాలి. దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా మనము ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నాము. వ్యాక్సినేషన్ చేస్తే రాదు అనేది కూడా లేదు, వ్యాక్సినేషన్ చేసినా కూడా వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మనం పరిశుభ్రతమైన వాతావరణంలో ఉండాలా. ఇప్పుడు ఈ పశువుకు మనము ట్రీట్మెంట్లో యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీహిస్టమినిక్స్ అవి రెగ్యులర్గా వాడుతూ ఉన్నాము. అట్లే దానికి శక్తి వచ్చేదానికోసము మనము కొన్ని బి కాంప్లెక్స్, వైటమిన్ మినరల్స్ ఉండే
టానిక్స్ కూడా ఇస్తూ ఉన్నాము. అలాగే పూత మందుగా మనము టాపిక్ క్యూరు, తర్వాత స్కిన్ హీలు ఇలాంటివి కూడా వాడుతున్నాము. అలాగే మామూలుగా ఆయుర్వేదం పరంగా తీసుకున్నట్లయితే మన వేపాకు, పసుపు, కలబంద, తులసి ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి దానికి పైన లేపనంగా పూసేదానికి కూడా వాళ్ళకు సలహా ఇచ్చినాము. అలాగే మన ఈ హోమియోపతి మెడిసిన్ కూడా మనము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఈ హోమియోపతిలో కూడా మనము 200 పొటెన్సీలో తూజ, తర్వాత విరోలినము, అలాగే ఈ రెండు మనం 200 పొటెన్సీలో 10 pills వాటికి రోజు ఒక 10 days ఇస్తే, అంటే ఈ వైద్యంతో పాటు ఇంగ్లీష్ వైద్యంతో పాటు అవి కూడా చేసుకుంటే ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మండలంలో చాలా చోట్ల ఇప్పటికే మేము 10 cases నమోదు చేసినాము. అయితే ఒకటి చనిపోయింది, కాకపోతే పూర్తి ఈ డిసీజే అనే చెప్పలేము. అదొకటి నోటీస్ చేసినాము. ఇంకా 10 కూడా ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతున్నాయి. అది కాబట్టి రైతులందరూ ఈ అప్రమత్తంగా ఉండి వ్యాధి సోకిన వెంటనే పశువైద్యశాల సిబ్బందికి తెలిపి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ అనిపట్. ఈ ఆవుకు 7 రోజుల నుంచి వైద్యం జరుగుతున్నది. దీనికి పశు వైద్యశాల ఒంటిమిట్ట వాళ్ళు, రాతగూడ పిల్లవారు అందరూ సంపూర్ణ సహకారం అందించి ప్రతిరోజు దాన్ని పర్యవేక్షించి తగిన మందులు ఇచ్చి తిరిగి డాక్టర్లతో పాటు ఆఫీస్ స్టాఫ్ కూడా వీరిందరూ వచ్చి సేవ చేస్తున్నారు. దానికి ఇప్పటికి 80% తగ్గింది, ఇంకా 20% ఉన్నది. డాక్టర్ సలహా మేరకు దాని ట్రీట్మెంట్ను కొనసాగిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.